Yes. Thank you. ఇతని పేరు సంజయ్ శాస్త్రి, గోల్ఫ్ ఛాంపియన్. ఇతని లెవెల్ కి యాట ఎక్కువైనా స్పాన్సర్స్ వచ్చి ఆడించే లెవెల్ కి ఎదిగారు. మనిషి మనసు పెడితే సాధించలేనిది ఏదీ లేదనడానికి ఇతను ఒక నిదర్శనం, ఆదర్శం. బొక్కేం కాదు, ఊర్లో బిల్లం కూడా బాగా ఆడేవాడు. కాకపోతే అక్కడ కర్రా బిల్ల ఉంటది, ఇక్కడ చిన్న చేంజ్ కర్రా బాలు ఉంటది అంతే. వీడి పేరు సీను. డెంటల్ డాక్టర్ కోర్సు పూర్తి చేసి ప్రాక్టీస్ దగ్గర బ్రేక్ వేశాడు. అమ్మాయిల కోసం మనోడు అప్పుడప్పుడు ట్రై చేస్తాడు, కానీ ఫోన్ చేయడు. ఖర్చు అయిపోద్దని మిస్డ్ కాల్స్ మాత్రమే ఇస్తుంటాడు. ఏ చెట్టు లేని చోట ఆనందం చెట్టే మహారుక్షన్ లాగా వీడు ఛాంపియన్ అయ్యాడు. ఎంఎస్సీ పిహెచ్డి చేశాడు, ఉద్యోగం కూడా వచ్చింది, 25,000 శాలరీ. అయినా లెఫ్ట్ లెగ్ తో తన్నేశాడు రిచ్ అమ్మాయిల కోసం. వీడి పేరు ఆది. గాంధీ హాస్పిటల్ మార్చురీలో సూపర్వైజర్ గా పనిచేస్తుంటాడు. శవాలు ఎక్కడికి పారిపోలేవన్న ధైర్యంతో శాలరీ రోజు మాత్రం గుర్తుంచుకొని మిగతా రోజులు ఇలా గడిపేస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు రూమ్మేట్స్. వీడు వేలు మీద కాదు, కోట్ల మీద కన్నేశాడు. ఇక్కడికి బాగా డబ్బున్న అమ్మాయిలు వస్తారు, వాళ్ళు అమ్మాయికి బిస్కెట్ వేసి లైఫ్ లో సెటిల్ అయిపోదని ఏదో ప్లాన్. ఇది ఈ అమ్మాయి పేరు శ్రావ్య. ఫాదర్ ఎన్ఆర్ఐ, అమెరికాలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఇండియా మీద ఇష్టంతో చదువు వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చేసింది. మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుంది. మరి ఏం చేద్దాం? ఫస్ట్ ఎయిడ్ చేయాలండి. ఫస్ట్ ఎయిడ్? మార్చరీలో కూడా శవాలకు ఆకర్షణ ప్రయత్నం చేస్తామండి. అది ఎలానో నాకు తెలియదు. తెలియకపోవడానికి ఏముందండి, గుండెల మీద గట్టి గుద్దండి. హలో, సరే ఓ పని చేయండి, డైరెక్ట్ గా నోట్లో నూరు పెట్టి గాలి ఊదండి. ఊదండి. బట్ ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. వాడు ఇంకా బ్రష్ చేయలేదండి. ఇప్పుడేం చేయాలి? ఏం కాదు, ఊదండి, గాలి ఊదండి. టైం బాగుంటే లేచి కూర్చుంటాడు. ఏం కాదు కదా. ఏం కాదు, ఊదండి. ఇంకా ఆలోచిస్తారేంటండి, పోతాడండి. అరే ఊదండి. నీళ్ళెందుకు పోసావరా? ఇంత చిన్న బాల్ దెబ్బకు అంత బిల్డప్ అవసరమా? అయ్యో ఓకే, ఐమ్ సో సారీ, ఇలా తగులుతుందని నేను అసలు ఊహించలేదు. ఐమ్ రియలీ రియలీ సారీ, ఐ డోంట్ నో, ఐమ్ న్యూ టు గోల్ఫ్ అండ్ జస్ట్ ఓకే, ఒక షాట్ అంతే, మీ మీదకి వచ్చి పడిపోయింది. ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ వాస్ సో షాక్డ్. మీరు ఎవరు? హాయ్, ఐఎమ్ శ్రావ్య. నైస్ మీటింగ్ యూ. ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్. ఈ రోజే కొత్తగా క్లబ్ మెంబర్. చైర్ రోజు గట్టి కొట్టకూడదండి. నా పేరు సంజయ్. ఓ, సంజయ్ శాస్త్రి. యా, గోల్ఫ్ ఛాంపియన్. ఐ నో ఐ నో, మీ గురించి చాలా విన్నాను, కానీ ఇవాళ జరిగిన దానికి ఐ యామ్ సో సారీ. ఐ యామ్ సో సారీ. నో ప్రాబ్లం, యా, వాట్ ఇస్ దట్? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, టేక్ ఇట్ ఈజీ. ఓకే, సారీ, టేక్ కేర్. యా, ఓకే, బై బై, సీ యు. బై బై బై. ఆహా, బాబోయ్. ఐ బాబోయ్, బై. నాకు నచ్చేసింది, సెటిల్ అయిపోతా. కొంచెం ఏజ్ ఊపింది, చాలు ఏడు, చాలా సేపు అయింది. ఆ విషయం మా తెలుసు. మైన ప్యార్ కియా, నీకు బుర్ర తోపిందా? ఏడు కొంగల హైట్ చూడు, మొంగ చూడు, ముక్కు చూడు, నాకు నచ్చరా? నీకు అది నచ్చాల్సింది నాకు. సంజయ్, అయినా పెద్దోళ్ళతో మనకి ఎందుకు రా? నీకు అవసరం లేదు, నాకు అవసరం. మరే మీకు విషయం చెప్పరా, అమ్మాయి అనే ఆ సౌండ్ లోనే ఓ హార్ట్ టచింగ్ ఉందిరా, హార్ట్ టచింగ్. కాబట్టి అందం కాదురా ముఖ్యం, డబ్బు ముఖ్యం, మనసు ముఖ్యం. కరెక్ట్ గా చెప్పావు. ఏదవ్వా, ఎలా అమ్మాయి డీటెయిల్స్ కనుక్కునరా. సన్నాసి సన్నాసి. అదిగో ఆ అమ్మాయి చూడు, చాలా చక్కగా ఉంది కదా, కొట్టినా తిట్టినా ఆ అమ్మాయి నీకు సెట్ చేస్తాను రా. బోకరేజ్ చేస్తున్నావా? ఏదవ్వా, ఎళ్ళి ఈ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కునరా, కొట్టవని. చూసింది చాలు పద. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ప్రకారం మన పార్టీలో ఎవరో బాంబ్ పెట్టారంట.
పరిగెత్తకండి పరిగెత్తకండి పరిగెత్తకండి. ఎక్కడో అక్కడ ఆగండి. బాంబు ఆ గోడలో ఉండొచ్చు, ఈ టేబుల్ కింద ఉండొచ్చు, ఆ వాల్లో కూడా ఉండొచ్చు. ఎక్కడ వాళ్ళక్కడ ఫ్రీజ్. సారీ సారీ, ఈ చిన్న థ్రిల్ కోసమే మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టాం. అందరూ ఫన్నీగా ఫీల్ అయ్యారు కదా. మా మౌంట్ ఓపెరా బ్రాండ్ అంబాసిడర్గా ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి, ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే. దీన్ని పురస్కరించుకొని కేబీసీ వాళ్ళు కాంటెస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడున్న అమ్మాయిల్లో ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని 2 సార్లు కనుక ఫూల్ చేస్తే కేబీసీ తరఫు నుంచి 1,00,000 రూపాయలు, మౌంట్ ఓపెరా నుంచి ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. కమ్ ఆన్ గర్ల్స్, ఫైండ్ అవుట్ యువర్ లక్. హాయ్, గుర్తుపట్టారా? హాయ్ సంజయ్ గారు. యా సంజయ్ శాస్త్రి, ఆఫ్ కోర్స్ ఐ రిమెంబర్ యు. ఆ రోజు జరిగింది ఎలా మర్చిపోగలను. ఐమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్డ్ దట్ డే. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. యా నన్ను క్షమించండి. అరే వాట్ ఇస్ దిస్, నో ప్రాబ్లం, ప్లీజ్. ఐమ్ హ్యాపీ, ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. Excuse me. Can I try? Meeru teesistha. Yeah. Okay, try. Thanks. Yep. Yeah. Yentadi idi? Doragatledu. Sanjay garu. Adi amma ichunni. అంత ఈజీగా చిక్కదు. ఆహా, అందందాన్ని పట్టుకోవడమే అబ్బాయిలకి ఇష్టం చూడండి. ఏమంటారు? ఇదేంటండి ద్రౌపది చీరలా ఇంత పడుకుంది, ఇంకా వస్తానే ఉంది. అప్పదీసి నన్ను నవ్వులేంటి, నవ్వులేన పడుతున్నాయి ఎక్కడ. అమ్మో ఏమైనది, హలో చిచ్చి, టూ మచ్ అండి ఇది. సో క్యూట్. ఆ బక్కలే. హే కమ్ కమ్. చిచ్చి చిచ్చి చిచ్చి, ఏంట్రా ఇలా అయిపోయావు. హే శ్రావ్య, సంజయ్ వస్తున్నాడు. ఏంటి బేచ్ ఎక్కడ ఉంది, పంపదీసి మనల్ని తొక్కుతారా? ఆ బక్కలే, ఎలాగో దీన్ని పడేద్దాం అనుకున్నాక. కొంచెం రైట్కి వెళ్ళు. అరే ఈ లెఫ్ట్కి వస్తున్నాడు, ముందుకెళ్ళు, ఇంకొంచెం ముందుకి, ఇప్పుడు రైట్కి, అక్కడే పట్టుకో 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 పట్టుకో. మీరు నేను, నా కళ్ళకు గంతలు ఉన్నాయి కదా, నా ఫ్రెండ్ ఏమోనని మిమ్మల్ని. పర్లేదు పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. నా మీద కోపం కదా? భలే వాళ్ళే, మీ మీద నా కోపం ఎందుకు? ఏ లేదండి, నిజంగా చెప్తాను. కాదు కాదు, నిజంగా మీరు నా మీద కోపంగా ఉన్నట్టున్నారు, ఫేస్ లో కనిపిస్తుంది. ప్లీజ్ నమ్మండి, ఏం లేదు. ఓకే, అలా అయితే మాతో కలిసి మీరు ఒక కాఫీ తాగాలి ఇప్పుడు. కాఫీ? ఓకే. ఓ నో నో నో, ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ, నా వల్ల కాదు. ఎందుకంటే మీరు మళ్ళీ నన్ను ఇరికిచేస్తారు నాకు తెలుసు. ప్లీజ్. అలా అయితే మీకు నా మీద కోపం? అయ్యో ఏం లేదండి, ప్లీజ్. అయితే నా మీద ఒట్టు, ఇప్పుడే రండి. తప్పదా మీరు నన్ను ఏమీ ఇరికిచగా? ఒక్కసారి కమ్. నీ నెక్లెస్ అదే? వాట్? ఓ నో, క్యూ, నా నెక్లెస్ డైమండ్. బా కాస్ట్లీయా?
అవునండి 20 lakhs. అయ్యో వెతకండి వెతకండి వెతకండి. ఏం చూస్తారండి? ఇట్స్ యువర్ ఫేవరెట్. ఐ డోంట్ నో వేర్ ఇట్స్ గాన్. చూడండి 20 lakhs అది. శ్రావ్య గారు మీ నెక్లెస్ ఎక్కడే పోలేదు, నేను తీసుకొస్తాను అండి. వెయిట్ చేయండి ప్లీజ్, వస్తాను అండి. థ్యాంక్ గాడ్. ఎక్కడ దాకా బుజ్జిమడ? ఎక్కడ అతను? ఎక్కడ? ఏమో నీ పోయాడేమో. పోయాడా? ఏంటి అయ్యో కనిపించట్లేదే, స్విమ్మింగ్ తెలీదేమో. ఓ మై గాడ్, ఓ షిట్. ఇంకొంసేపు ఉంటే నిజంగానే పోతాడు. సంజయ్, సంజయ్, చూడండి. హలో సంజయ్, సంజయ్ ఒంపు ముంచెడుతున్నాడు. ఏయ్ కనిపించాడా నీకు? హలో శ్రావ్య గారు, ఏంటి వెతుకుతున్నారు మీరు? నా గురించా? రండి, మీరు కాఫీ ఇప్పిస్తా అన్నారు, నేను జ్యూస్ ఇస్తారండి. సో మీకు స్విమ్మింగ్ వచ్చన్నమాట? ఏదో ఊర్లో నేర్చుకున్నా అండి. 2 times నన్ను ఫుల్ చేశారు. ఆర్ యూ హ్యాపీ? అవును, కాంటెస్ట్ విన్ చేశానుగా. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఏ, ఎందుకు నాట్ హ్యాపీ? ఎందుకంటే మీ మొబైల్ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకని. ఓ, మీ నంబర్ ఇస్తే నా నంబర్ ఇస్తాను. ఆ రోజు నుంచి నేను మంచి ఫ్రెండ్స్ అయ్యా. అప్పటి నుంచి గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. ఎంతసేపు మాట్లాడుకునేవాళ్ళమో మాకే తెలీదు. పొద్దున స్టార్ట్ అయితే అర్ధరాత్రి అయ్యేది. శ్రీనోడా, ఏంట్రా? ఒకసారి నీ సెల్ ఎవరా, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, కాల్ చేసుకోవాలి. పండగ చేసుకో. థ్యాంక్ యూ రా. రింగ్ అవుతుంది. ఏమైందిరా? ప్రీపెయిడ్ రింగ్ ఇవ్వడానికి మాత్రం బ్యాలెన్స్ ఉంటుంది. ఓర్ నీ కక్కుర్తున్నాయి. అలా టెన్షన్ పడకరా, మిస్టర్ గారు ఇచ్చావు కదా, కాల్ వస్తుందిలే. ఎక్స్పీరియన్స్ మాట్లాడు. హాయ్, 1 second. నువ్వు ఎక్కడే తగలడు. అయినా పుట్టోడా, ఫోన్ ఇస్తే చస్తావా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకోవడానికి? బాబాయ్, అక్కడంత మ్యాటర్ లేదు. సీన్ ఏంటంటే యామండితో మొదలవుతుంది, పేర్లు పెట్టి పిలుచుకుంటారు, ఏ అర్ధరాత్రి ఫోన్ కట్ అవుతుంది, మనం వీపీలో వెయిట్ చేయాలి. ఓహో, హర్ బ్యాచిలర్ కి కహా. హాయ్. హాయ్, ఏం చేస్తున్నారు? నేనా? ఏం లేదు, జస్ట్ ఇప్పుడే ఇంట్లో కుక్కలకి బిస్కెట్లు వేసాను. 1 second. మీరేం చేస్తున్నారు? ఏం లేదు. ఇంకా మీరే చెప్పాలి. ఏముంది చెప్పడానికి, ఎంఎస్ పిహెచ్డి చేశాను, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. నీకు తెలుసు నేను గోల్ఫ్ ఆడతాను. అండ్ మీరు? యు నో వాట్, ఈ మీరు గీరులు వద్దు, మీరు నన్ను శ్రావ్య అని పిలవండి, నేను మిమ్మల్ని సంజయ్ అని పిలుస్తాను. ఓకే శ్రావ్య. చెప్పు శ్రావ్య, నా గురించి చెప్పాను, నీ గురించి చెప్పు. నా ఫాదర్ ఒక ఇండస్ట్రియలిస్ట్, అమెరికాలో ఉంటారు, నేను ఆయనకి ఓన్లీ డాటర్. మరి మీ ఫాదర్? మా ఫాదర్ అంటే, ఫాదర్ వచ్చి కరీంనగర్ మున్సిపాలిటీలో యుడిసిగా చేస్తున్నారు. ఏమైంది బే? ఏంట్రా దుర్గం చరిత్ర కలుద్దామా? ఉంటదిరా, పోలీస్ ప్రాబ్లమే ఉండదు. నా గర్ల్ ఫ్రెండ్ రిచ్ అని కుళ్ళు. అవునరా, కాదనవా, బాగా రిచ్, ఎంత అందంగా ఉంటుందో. రే నువ్వు ఆగరా, సంజయ్ నీ లవ్ సిన్సియరా? సెల్లు సౌండ్ చేసిందిగా, నా లవ్ సిన్సియర్. ఓకే, ఏడు వాడి మొహం దానికి కాలింది, అందుకే పేలింది. నాకు ఇక్కడ కాలుతుంది. హాయ్. హాయ్ స్వీటార్ట్, ఐ లవ్ యు. ప్రాక్టీస్ చేస్తున్నారా? యా, చలో. సంజయ్, యాక్చువల్లీ నేను యుఎస్కి వెళ్ళాలి. వై? ఇవాళ డాడీ ఫోన్ చేసి
అర్జెంటుగా రమ్మన్నారు. ఇది మంచి అవకాశం కూడా. మన విషయం డాడీతో చెప్పేస్తాను. వీలైనంత త్వరలో తిరిగి వస్తాను. మళ్ళీ వస్తావు కదా? ఆఫ్ కోర్స్. I love you, Shravya. I love you. Love you. Love you. Mm. Bye. Take Bye. Care and be good, okay? Okay. Bye. Happy journey. అలా ఏప్రిల్ మొదలైన వాళ్ల ప్రేమ మేకి వెళ్ళి మే నుంచి జూన్కు వచ్చింది. జూన్లో వర్షాలు కూడా పడ్డాయి. అయినా అమ్మాయి రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. పాపం మనోడు ఇప్పుడేం చేస్తున్నాడో ఏంటో చూద్దాం. రే సంజయ్, ఏంట్రా ఇలా అయిపోయావు? స్పెషల్ కోర్స్ అన్నా వదిలేసావు, గోల్ఫ్ ఆడేవాడు అది కూడా వదిలేసావు. అమ్మాయి రిచ్ 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 అన్నా పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. నేను ముందే చెప్పానుగా వాళ్ళ అలవాట్లు వేరు, పద్ధతులు వేరని. నువ్వు ఇక్కడ ఇంత బాధపడుతున్నావే, ఆ మహాతల్లి మాత్రం ఏం చేస్తుందో ఏమో. డబ్బులేవు దగ్గర లేవా? సీనుకు ఫోన్ చేస్తా. హలో సీను. ఎరా అది ఏంటి మ్యాటర్? ఎక్కడ్రా? వనస్థలపూర్లో రా. ఏం లేదు, రూమ్ లో చిన్న పార్టీ పెట్టుకున్నాము. నువ్వు చాలా దూరంలో ఉన్నావుగా. సర్లే, నేను మళ్ళీ చేస్తాను. ఆగు, పావు గంట లాక్కుంటాడురా, నా పని అయిపోయింది. నువ్వు చాలా తొందరపడి మొదలెట్టేయగలరా ప్లీజ్ రా. సర్లే వచ్చే. దొంగ నాకు పార్టీ అంటే వచ్చేస్తా. హలో. ఒరే ఆది, నేను పక్కనే ఇందిరానగర్ లో ఉన్నాను. తొందరపడి పార్టీ మొదలట్లేదు కదా? లేదురా, మొదలుపెట్టి ఇక్కడ నేను వచ్చేస్తున్నాను. అరే చిన్న ప్రాబ్లము. ఏంట్రా? మనోడి దగ్గర డబ్బులు నేనుకొని మందు తెప్పిద్దామని కమిట్ అయ్యాను. వీడి దగ్గర డబ్బులు లేవు. నువ్వు పని చేయి, వస్తూ ఒక విస్కీ ఫుల్ బాటిల్ మూడు బిర్యానీలు తీసుకొని వచ్చాయి. ఓకే. హలో హలో, బాబాయ్ లైన్ లో ఉన్నాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మ్యాటర్ అర్థమైనట్టుంది. హలో. ఒరే ఆది, ప్రాబ్లం ఏంటంటే మా బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందంట, కామినేనిలో జాయిన్ చేశారు, హాస్పిటల్కి వెళ్ళి వస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి. నేనే పెద్ద కంచు, నాకే టెండర్ పెడతారా? ఏమైందిరా? వాడు ఇంకెక్కడ వస్తాడ్రా? అయినా నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? శ్రావ్యా లేకపోతే కావ్య, మనకేంట్రా? చేతిలో విద్య ఉంది, లే బ్యాగ్ తీసుకో, గోల్ఫ్ కోర్ట్కి వెళ్ళు. బొచ్చాడంతమంది రిచ్ అమ్మాయిలు దొరుకుతారా? ఎలా తన కలవకు ముందు నాకు అలాంటి ఆలోచనలు ఉండేరా? అందరిలాగే నాకు పబ్కి వెళ్ళాలని, గర్ల్ ఫ్రెండ్స్ కాఫీ డేస్కి వెళ్ళాలని, రిచ్గా ఎంజాయ్ చేయాలని ఉండేది. కానీ శ్రావ్య కలిసిన తర్వాత ఆ అమ్మాయి సింప్లిసిటీ, అంత రిచ్ అమ్మాయి ఉండి కూడా చాలా సింపుల్గా ఆలోచించేదిరా. అప్పటి నుంచి నాకు ఆ అమ్మాయి మీద ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. అప్పటి నుంచి తను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టానురా. ఎరా ఇదేంటి, అప్పుడే వచ్చావు? బాబాయ్ హార్ట్ అటాక్ అన్నావు, అప్పుడే వచ్చేసా? అదేంటి, నా జేబుకి బొక్క పెడతావునే. అసలు వచ్చేవాడినే కాదు, శ్రావ్య ఫోన్ చేసి. శ్రావ్య ఫోన్ చేసిందా? అదేంటి, నా ఫోన్ చేయాలి కదా, నీకు చేసిందంటే. ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఏమందరా? ఫోన్ చేస్తానని చెప్పండి. థ్యాంక్స్ రా. సారీరా, నీది ఫేక్లో అనుకున్నాను. శ్రావ్య ఫోన్ చేసిందంటే డెఫినెట్గా నీలో సక్సెస్ అవుతుందిరా. ఈ హ్యాపీ మూడ్ లో మంచి పార్టీ ఇస్తాను రా, ఫోన్ వాడుకో, పండగ చేసుకో. ఈ కోసం బిర్యానీ లెగ్ పీసులు తెస్తాను రా, ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ రా. హలో. హాయ్ శ్రావ్య. హాయ్ సజయ్, హౌ ఆర్ యూ? ఏం శ్రావ్య, ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు నాకు. గెస్ వాట్, నేను మా పేరెంట్స్ కి మన విషయం చెప్పాను. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. ఓకే. ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ మేము హాలిడేస్ కి బ్యాంకాక్ వెళ్తాం. ఈసారి నిన్ను కూడా ఇన్వైట్ చేశారు. నువ్వు అక్కడికి వచ్చి మా పేరెంట్స్ ని ఇంప్రెస్ చేసావనుకో, వెంటనే మన పెళ్లి. ఓకే ఓకే శ్రావ్య. ఈ గుడ్ న్యూస్ తో ఫోన్ చేద్దామని ఇన్నాళ్ళు నేను వెయిట్ చేశాను. ఓకే సంజయ్, లిసన్, టికెట్స్ అన్ని నేను అరేంజ్ చేశాను. ఎల్లుండి మిడ్ నైట్ ఫ్లైట్ బ్యాంకాక్, నీకు ఓకేనా? ఓకే ఓకే, సీ యు దే, బాయ్. అందరి విలన్ లాగానే ఇతను క్రూయల్ గా నవ్వాలనుకుంటాడు. వాయిస్ వీక్ కానీ వైలెన్స్ స్ట్రాంగ్. ఇతని పేరు అన్సార్. ఆ పేరు చెబితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయపడాలనేది ఇతని కోరిక. ఆ ప్రాసెస్ లో ఉన్న ఒక పెద్ద డీల్ ని గురుమూర్తి రామస్వాములకు అప్పచెప్పాడు. కండిషన్స్ ఎక్కువే, తెచ్చేవాడు ఇతను కలవకూడదు. చెప్పిన టైంకి చెప్పిన చోట సరుకు అందిస్తే స్విస్ బ్యాంకులోని అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది.
తేడాలు వస్తే తల లేచిపోద్ది. గురుమూర్తి, ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ కి నాకు కత్తి లాంటి ట్రాన్స్పోర్టర్ కావాలి. ఇది నా ప్రెస్టేజియస్ డీల్. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, పని మాత్రం పర్ఫెక్ట్ గా జరిగిపోవాలి. తేడా వస్తే తలం లేస్తాయి. ఓకే. వెల్కమ్ సార్. కార్గోలో వేయాల్సింది హ్యాండ్ లగేజ్ కి తెచ్చాడేంటి? గురుగారు, మరి ఎక్కడ పెట్టుకోవాలి నేను? మీరు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ పెట్టుకోండి. యా, వీడేంటి నాది కప్పుకున్నాడు? ఇందులో ఎక్కేద్దాం మనకేంటి. గురుగారు, నేను అటు వెళ్ళాలి, కాల్ తీస్తారా? నమస్తే. నమస్తే. నేను అసలు ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. డోంట్ టచ్ ఇట్, డోంట్. ఏమైంది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? సరస్వతి. సరస్వతి, టికెట్ కొన్నావా? దీనికి టికెట్ ఏంటి? ఇది నా హార్మోనియం పెట్టి. హార్మోనియం పెట్టా? జస్ట్ మరి, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇది తీసుకెళ్ళి వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కడన్నా పెట్టండి.
హలో అక్కడ నా బ్యాగ్ ఉందండి. మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది సార్. కొంచెం తీయమ్మా. ఓ ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది. ఇది ఓవర్ సైజ్ అన్న సంగతి ఆ స్కానింగ్ కూడా తెలీదా? పుట్టిదాయన్ సార్ ఓవర్ సైజ్ ఉంది. ఓవర్ సైజ్ కాదు అక్కడ పెట్టండి. అది కాదు మేడం, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇట్ ఈస్ ఓవర్ సైజ్ సార్. ఓ టేక్ దిస్. లంచం ఇస్తున్నారా? ఓ షిట్. ఓ కూల్ కూల్ టెన్షన్ కూల్ డౌన్. ఐ విల్ గెట్ డౌన్. I'll go for next flight. Sir, రేపటి వరకు ఫ్లైట్ లేదు సార్. ఫోన్ చేసుకోవచ్చా సార్? మీ ఫోన్ కోసం ఫ్లైట్ ఆగదు సార్. చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయమ్మా ఇందులో. మీ బ్యాగ్ మీకు జాగ్రత్తగా అప్పచెప్తాం సార్ మీరు దిగేటప్పుడు. ఓకేనా సార్? ఆర్ యూ హ్యాపీ సార్? హ్యాపీ. ప్లీజ్ బి సీటెడ్. ఏంట్రా చూస్తున్నావు? నీ సరస్వతి సేఫే కదా, మరింకే దుప్పటి కప్పుకుని పండుకో. షేప్ చూడు, నల్ల కాకిలే. సార్ నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్ ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళింది సార్? ఓహో ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది, దాన్ని పిలిచి అడుగు చెప్తుంది. హలోవే సార్, కోపం వచ్చింది. ఏంట సార్, నా గర్ల్ ఫ్రెండ్ కలవటానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ సార్. మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా? ముసుగ్గా పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఇది శంకొడలో మేడం. కూల్ టైసన్, కూల్ కూల్. నీలం సంజయ్ శాస్త్రి. ఇదేంటి నా బాగ్ ఎంత బరువు అయింది? చాలా రోజులు లేని శ్రావ్యాన్ని చూసి రేలి ఎంఎస్. ఒకసారి నా ఫోన్ చేసేది. అండ్ సంజయ్, మా మదర్ బిహేవియర్ అండ్ పర్సనల్ యాక్టివిటీస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. ఏమండి, మన అమ్మాయి సెలక్షన్ చాలా బాగుంది కదా, చూద్దాం. అది మనం చెక్ చేసిన తర్వాత చెప్పాలి. వీళ్ళు శ్రావ్య మదర్ ఫాదర్, జీవీరావు భువనేశ్వరి. జీవీరావు పెద్ద బిజినెస్ మ్యాన్, లైఫ్లో ప్రతిదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. అతని మదర్ చాముండి అంటే మాత్రం గౌరవం, భయం, చిరాకు అన్నీ ఉన్నాయి. కూతురంటే చెప్పలేనంత ప్రేమ. ఈమె పేరు భువనేశ్వరి. అందరినీ ఈజీగా నమ్మిస్తుంది, ఒక్కోసారి భ్రమనే వాస్తవంగా నమ్మి అందరినీ భయపెడుతుంది. ఈమెకి కూతురంటే ప్రేమ ఎక్కువేనండో. అండ్ మై ఫాదర్ ఇంటెలిజెన్స్ ని, బిజినెస్ క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేస్తారు. నటిస్తే ఇట్టే పట్టిస్తారు. సంజయ్, మా మమ్మీ అండ్ డాడీ. నమస్తే అండి. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఆంటీ మీకు గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ అంకుల్. మీ గిఫ్ట్ ఫ్లైట్ లో మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. నో ప్రాబ్లం. మీరు రండి. మరి ఫోన్ చేస్తే వాళ్ళే మన అడ్రస్ కు పంపిస్తారు. ఓకే, కమ్ ఆన్ బేబీ. ఓకే లెట్స్ గో. కమ్ ఆన్. హలో హలో, ఐ యామ్ టైసన్. అబ్బా
మైక్ టైసనా? జోక్ బాగుంది. సంజయ్ ఫ్రెండ్ టైసన్ మీరు? ఆది. ఆది సంజయ్ ఎక్కడ? అపాయింట్మెంట్ కోసం చేశారా? లేదు, అర్జెంట్ అయి చేశాను. బ్యాంకాక్ వెళ్ళాడు. బ్యాంకాక్? అడ్రస్ చెప్పండి. తెలీదు. తెలీదా? ఫోన్ నంబర్ ఉందా? డిస్టర్బెన్స్ అని తీసుకెళ్లేదు. ఓ, అక్కడ అడ్రస్ ఏమైనా చెప్పగలరా? లేదు. తీసుకోవాలని తెలీదా? నువ్వు ఫోన్ చేస్తావని తెలియక. ఓకే, ఎప్పుడు వస్తాడు? పెళ్లి కుదిరినప్పుడు. పెళ్ళే? అదెప్పుడు? తాత చచ్చి అవ్వ ముండ మోసినప్పుడు. ఓకే. హలో 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 హలో. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్. హైదరాబాద్ టికెట్ కావాలి. ఫ్లైట్ ఉండాలి కదా? లేవా, ప్రస్తుతం గాలో పోతాం సార్. నెక్స్ట్ ఫ్లైట్ లేదా? నెక్స్ట్ ఫ్లైట్ లేదా? అసలు ఫ్లైట్ లేవా? లేవా, ఆవేశ పడింది. క్లైమేట్ ప్రాబ్లం. 4 hours తర్వాత ఫ్లైట్ ఉంది. ఓకే. హలో సార్, వెల్కమ్ టు బ్యాంకాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. నైస్ హోటల్, మసాజ్ పార్లర్. ఇదిగో, నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసిన పిచ్చాస్ట్లు పిచ్చి పనులు చేయి, మాకు అబ్బాయి ఉన్నాడు, బాగుండదు. అలాగే మా అమ్మలు ఏదైనా తోకజాడించావు అనుకో, ఊరుకోను. సరేలేండి, పోయినసారి అయితే నాకు ఒంట్లో బాగాలేదు. అదే మీ ఫ్రెండ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఆవిడ గుప్పుడు పిల్లలు చేసుకోమని అడ్వైస్ చేసిందిగా. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగుంటేనే మేము బాగుంటాం తల్లి. నా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? నీ కోసం కాదమ్మా, మా కోసం. పద పదండి. పద పద. వెల్కమ్ మేడం. థాంక్ యూ మేడం. మీకు రహస్యం చెప్పాలి. చెప్పు. మీరు పోయినసారి కన్నా ఈసారి చాలా అందంగా ఉన్నారు. రియల్లీ? థాంక్ యూ. ఓకే. ఓ సార్, సార్ మీరు అసలు ఎందుకురా దాని వీక్నెస్ మీద దెబ్బ కొడుతూ? థ్యాంక్ యూ సార్, ఎంజాయ్ బ్యాంకాక్. వెళదామా మేడం? ప్లీజ్. యా. హలో. బ్యాగ్ మిస్ అయింది. తమాషా చేస్తున్నావు కదా? తమాషా చేయడానికి నువ్వు నాకేమైనా బాంబు పడతావా? ఏంటి, బ్యాగ్ పోయిందా? 100% నిజం. ఈ డీల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? తెలుసు. సర్ ఫోన్ జస్ట్ అర్జెంట్ ప్లీజ్. ఎలా జరిగింది? ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ ఎక్స్చేంజ్ అయింది. బ్యాగ్ మిస్ అయితే ఎంత డేంజర్ తెలుసా? తెలుసు. నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఏంటది? ఈ విషయం అనుసారికి తెలిస్తే నువ్వు ఉండవు, మేము ఉండవు. తెలుసు సార్. ఫోన్ జస్ట్ మీరు. ఓకే, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది నా మిస్టేక్, ఎలా కరెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. ఎల్లుండి మార్నింగ్ కల్లా బ్యాగ్ అందాలి. ఈ టైసన్ టేకప్ చేస్తే టైం బంప్ ఫిక్స్ చేసినట్టే. సార్ ఫోన్. యు వాంట్ ఫోన్? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. క్యాబ్ ఆర్డర్. ఓ, ఇది తాయి కూడా వచ్చా సార్? బాత్రూమ్ బాగుంది. హాట్ వాటర్, కూల్ వాటర్, షవర్. ఎంజాయ్ బాత్రూమ్ సార్. ఓకే అమ్మా. సార్, దిస్ ఇస్ ఫ్రిడ్జ్, టెలివిజన్, సోఫా సెట్, యువర్ బెడ్రూమ్, నైస్ సీ వ్యూ. అబ్బో సార్, ఇక్కడ మీరు ఇండియన్ కరెన్సీని డాలర్స్ గా మార్చుకోవచ్చు, డాలర్స్ ని బాట్స్ గా మార్చుకోవచ్చు, బాట్స్ ని మళ్ళీ ఇండియన్ కరెన్సీ గా మార్చుకోవచ్చు. అరే, ఏం ఫెసిలిటీ? లైన్ ఒకటినే వచ్చేస్తా. ఓకే అమ్మా. సార్ సార్ సార్, మీరు ఒకటి మర్చిపోయారు. అంతలు గిఫ్ట్ ఫ్లైట్ లో మర్చిపోయారా? కాదు సార్, మీరు ఏదో ఇంపార్టెంట్ ఒకటి మర్చిపోయారు. ఏ లేదమ్మా, ఏదైనా గుర్తేస్తే చెప్తాలే. సార్ సార్, నా పేరు టిప్పు సార్. ఓకే, టిప్పు. టిప్పు నైస్ నేమ్. ఓకే, ఏదైనా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎంజాయ్ బ్యాంకాక్. థ్యాంక్స్. ఎక్కడుంది ఇది?
హలో ఆంటీ. నీకు చేపలు అంటే చాలా ఇష్టమా? అవును. ఎందుకు? ఎందుకంటే అవి చాలా అందంగా ఉంటాయి, అమాయకంగా చూస్తాయి. శ్రావ్య కూడా చాలా ఇష్టం. ఇంకేమిష్టం? నాకు గోల్ఫ్ అంటే ఇష్టం. చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వెన్నెల్లో గోదావరి ప్రయాణం అంటే మహా ఇష్టం. వీటన్నిటికన్నా శ్రావ్య అంటే ప్రాణం. నాకు ఒకతే కూతురు. చిన్నప్పటి నుంచి చాలా అల్లారి ముద్దుగా పెంచుకున్నావు. తన ఇష్టాన్ని ఏది కాదనలేదు, కాదన్నావు. బాయ్ అంటీ. చాలా ఎక్కువ చేస్తున్నారు రే. ఈ తాడి చెట్టు ఎక్కడుంది? తాడి ఏడు కొంగల హైట్ చూడు, మొగ చూడు, ముక్కు చూడు, నాకు నచ్చరా సంజయ్. రే దానికేంట్రా, ఇలియానా నా జాను ఒకే రకంగా ఉంటారా? అది మీ కుళ్ళు దొంగరా. ఇలి జాను, ఏ జాను, హాయ్, ఐ లవ్ యు, హౌ ఆర్ యు, ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు, ఐ మిస్ యు డార్లింగ్. ఓకే, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మీ మమ్మీ నా పట్ల పడిపోయింది. అవునా? యా. కూల్. ఇంకేముంది? మీ డాడీ. ఓకే, నో ప్రాబ్లం. హలో. యా, వాట్? మా డాడీ అంత తేలిగ్గా పడే రకం కాదు. ఓకే, నో ప్రాబ్లం. ఐల్ మేనేజ్, ఐల్ మేనేజ్, ఐల్ మేనేజ్ మై డాడీ. ఆల్ దట్ అపార్ట్, సంజయ్ శాస్త్రి. యా, టెల్ మీ. నేను ఒకటి విన్నాను. ఏంటది? నువ్వు అందరి దగ్గర నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అని చెప్తున్నావంట. అవును, రిచ్ కాబట్టి చెప్పాను. ఆహా, ఒకవేళ కాకపోతే? ఏంటి మాడది, కొమ్మతి శాస్త్రి అంతా దొబ్బిందా ఏంటి? సరే, మరి నీ ఫ్రెండ్స్ కి నా గురించి ఏం చెప్తున్నావు జాను? మైక్ డజంట్ కమ్ అండ్ గో. పగటి కళ్ళకంటున్నావా? అరే సీను, చెప్పు. నన్ను తప్పించుకుని పారిపోవాలనుకుంటున్నారా? నో. తీసుకో, తీసుకో. సౌండ్ వచ్చిందా? చంపేస్తాను. నోట్లో పెట్టుకో. సాక్స్ నోట్లో పెట్టుకోవడం ఏంటో. ఏంట్రా నువ్వు చూస్తున్నావు? టేక్ దిస్, నోట్లో పెట్టుకో. గప్ప వాసన. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆట కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న వేస్తాను. మీ ఇద్దరిలో నేను ఎవరిని అడిగితే వాళ్లే సమాధానం చెప్పాలి. ఇంకొకడు అనవసరంగా సమాధానం చెప్పాడనుకో. అర్థమైంది కదా? ఓకే. సంజయ్ ఎక్కడ? సంజయ్ ఎక్కడ? తెలీదు సార్. సార్ అది ఉతికిందే సార్. ఓ, ఉతికిందా? మీరు ఉతికితే సరిపోదు కదరా, నేను మిమ్మల్ని ఉతకాలి కదా. నేను నిన్ను అడిగానా? అడగలేదు కదరా. మన చంపేస్తాను.
సంజయ్ ఎక్కడ? తెలుసు సార్. నేను నిన్ను అడిగానా? ఆది నిన్ను అడిగానా? అడిగానరా? ఎందుకు చెప్పావు సమాధానం? ఒక్కలా పొడుస్తాను. సంజయ్ ఎక్కడ? సంజయ్ ఎక్కడో చెప్పండి సార్. చెప్పినా కొడుతున్నారు, చెప్పపోయినా కొడుతున్నారు సార్. ఇంత నుంచి మీరు ఓహో నేనేం అడగాలో, నేనేం చెప్పాలో, నేనేం అడగాలో అవి కూడా మీరే చెప్తారా? ఎక్కడరా సంజయ్? ఎక్కడ సంజయ్? సంజయ్ ఎక్కడ చెప్పండి. నువ్వు ఇక్కడరా సంజయ్. ఎక్కడ? నీ పేరేంటయ్యా? నీకెందుకయ్యా? కాదు, నీకు తెలుగు ఎలా వచ్చాని? వెయిట్ అండ్ సీ. అది కాదయ్యా, అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఎలా వచ్చావని అడుగుతున్నానే బాబు. చెప్పడానికేంటి? చెప్పు. నాదో పాత వెరైటీ ట్రాజడీ స్టోరీ. పాత వెరైటీ ట్రాజడీయా? అదేంటి? నేను ఎంబీఏ చదివేటప్పుడు ఒక అమెరికా అమ్మాయితో లవ్ లో పడ్డాను. ఓహో. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి బ్యాంకుక్ రమ్మంటే వచ్చాను. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. నేను కొంచెం మంచి నిలిపి అక్కడ అన్ని పెట్టుంచాను. మీకోసం పెద్ద వెయిట్ చేస్తున్నాడు. పదండి పదండి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. అమ్మా నేను నీకు అబద్ధం చెప్తానా? లేదమ్మా నిజమే చెప్తున్నాను. అమ్మా నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను చేస్తాను, చేస్తానని చెప్పాను కదా. ఓకే. హలో అంకుల్. హలో, కూర్చో. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటావు? మీ ఆశీస్సులు. 20 సంవత్సరాల తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటారు, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మేమే హ్యాపీగా ఉంటాం. ప్రపంచంలో ప్రతి ఫ్యామిలీలో జరిగేది ఇదే. ఇదే జరుగుతుంది. సేమ్ డైలాగ్. 2 ఏళ్ళ క్రితం మా కాబోయే మామ కూడా ఇలాగే చెప్పి పోయాడు. మీరు 60 సంవత్సరాలు హ్యాపీగా బ్రతకడానికి ప్రేమను పెట్టుబడిగా పెడుతున్నారు కదూ. నమ్మకం అనేది ఆలోచనకు సంబంధించింది, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. రొటీన్ రొటీన్. వ్యాపారంలో దెబ్బతింటే డబ్బు పోతుంది, ప్రేమలో ఓడిపోతే జీవితమే పోతుంది. మిమ్మల్ని చూస్తే నా మైండ్ దెబ్బతింది. రూపాయికి 2 అర్ధ రూపాయలు 4 పావలాలు, అమ్మకడుపులో 9 నెలలు ఉంటావు. నేను కొంచెం అడ్వాన్స్ లేండి. మన ఆయుష్ 100 ఏళ్ళు. ఇలా ప్రతిదానికి ఒక లెక్క ఉంది. మరి ప్రేమకి తక్కుంది. లెక్క కట్టలేందే ప్రేమ సార్. బా అంత పవర్ ఉందా? తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. అది సంగతి. అటు ఇటు తిరిగి రిచ్ ఫ్యామిలీకి కన్నం వేసావరు బ్యాంకాక్. మే గాడ్ బ్లెస్ యు బ్రదరు. వేరా ఇప్పుడైనా చెప్పండి రా. సార్ మాకేం తెలియదు సార్, మమ్మల్ని అమ్మండి సార్. వాడు బ్యాంక్ వెళ్తానని మాతో చెప్పాడు సార్, అంతకు మించి మాకేం తెలియదు సార్. మీకు దండం పెడతారు, మమ్మల్ని వదిలేయండి సార్. బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఏంట్రా? చెప్పరా నోటకు వచ్చేటట్టున్నాయి సార్. ఎలా చెప్తే అర్థమవుతుంది సార్? సంజయ్ సంజయ్. ఏమండి నా డ్రెస్ మీకు నచ్చిందా? బాగాలేదని తిప్పేస్తావా? లేదండి నాకు నచ్చింది. మరి నన్నెందుకు అడగటం? ఊరికే. ఏమండి సంజయ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ముందు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మన అమ్మాయికి అన్ని విధాలా సరైనవాడు అనిపించింది. ఇష్టపడుతున్న వాళ్ళు, కష్టపడకూడదని కోరుకునేవాళ్ళం మనం. అంటే మీకు ఇష్టమేనా? నా కూతురు తెలివైందో, నన్ను ఇంప్రెస్ చేయగలిగేవాడినే కోరుకుంది. ఈ విషయం శ్రావ్యకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషం నాకు చూడాలని ఉంది. పద. ఏమండి ఒక్క నిమిషం. ఆ అర్థమేం పాపం చేసిందే. పద బయలుదేరు. వచ్చేస్తున్నా. పదండి. జను హాయ్. రాంగ్ టైంలో వచ్చానా? లేదు రాజా, రావాల్సిన టైంలోనే వచ్చావమ్మా.
లేదు. ఏమైంది చెప్పు. ఈ విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవని తెలుసు. ఏంటి? ఎప్పుడైనా తెలియాలి కాబట్టి చెప్పక తప్పడం లేదు. ఇదిగా నేను ఎందరం వచ్చిన తర్వాత ఇలా మాడితే ఏడిపోస్తుంది నాకు. మా మమ్మీ డాడీలకి. మమ్మీ డాడీకి ఏమైంది? మా మమ్మీ డాడీలకు. ఏమైంది మీ మమ్మీకి? ఉపదేశ్ నువ్వు. నేను నచ్చావు. బిల్డప్ చేసావు రాజా, నీ పర్సనాలిటీ సూట్ అవ్వలేదు రాజా. దా ఏంటిది బాలేదా? ఓ స్నానం చేయలేదు కదా, ఎల్లి చేసేద్దాం. ఏంటి చెవలే, నీకోసం యూఎస్ నుంచి డ్రెస్ తెచ్చాను, నచ్చితే వేసుకుంట్రా. చాను, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏంటా మనం? ఏంట్రా? ఏం లేదు జాను, గర్ల్స్ కంట్రోల్ పవర్ ఎక్కువ ఉంటున్నారు రాజా. మూసుకుంట్రా. అదే కష్టంగా ఉంది, వచ్చేస్తాను. ఇంకా అవలేదు నీ సర్దుడు. అయిపోయింది, ఫినిషింగ్ టచ్. ఎవరికి చూపించడానికి షోక్ అంత? మీకే. ఏంటి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను. దీనికి ఎంతసేపు తయారైనా తృప్తి ఉండదు. ఎక్కడ పెడదాం? మేబీ హియర్. ఓకే. ఎక్కడ? టీవీ మీద. నో, కరెక్ట్. బ్యాగ్ లో పెడితే సర్ప్రైజ్ గా ఉంటుంది ఓపెన్ చేసేటప్పుడు. ఓకే. మా అమ్మాయికి ప్లేస్ అంటే చాలా ఇష్టం. అసలు సార్, ఇంకేమైనా కావాలా? ఆ వైఫ్. ఓ యు నాటీ సార్. గోర్ యాక్షన్ ఎక్కువ అంకు. ఈడేవడండి బాబు. మేడం, దీన్ని మీరు వాడితే మా బాస్ మమ్మల్ని వాడతారు. ఇది చూడ్డానికే కానీ వాడడానికి కాదు. సో ఐఎమ్ వెరీ సారీ మేడం. ఎంజాయ్ ద బ్యాంకాక్ బీచ్, పూల్, మసాజెస్, ఎవ్రీథింగ్. ప్లీజ్ మేడం, ప్లీజ్. కట్ తీసుకొని బయలుదేరి. ఏంటమ్మా, మీ మమ్మీ 1 మినిట్లో వస్తాను, 50 మినిట్స్ అయింది. ఎక్కడ అంకల్? అక్కడ ఉన్నారా ఆంటీ? ఆంటీ ఇక్కడ, ఇక్కడ ఉన్నారండి. ఇదేంటి? ఏమైంది మమ్మీ? స్వీట్ పెట్టాలన్నమాట ఆంటీ, పైనాపిల్ ముక్కలను తీసుకోండి. మమ్మీ అంటే ఎందుకు చెప్తా? నేనేం చేశాను తల్లి?
సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలుస్తున్నారు, అలా పలకరించుకోవటం వాళ్ళకి అలవాటు అన్నమాట. చెప్పండి రా, వాడి దేవురు బ్లడ్ గ్రూప్ ఏంటి, వాడి తాత పేరేంటి, వాడు మొగతాడు రంగు ఏంటి, వాడే రంగు, వాడు ఎక్కడ ఉంటాడు, ఇన్ని తెలిసిన మీకు అదొక్కటే తెలియదురా. చెప్పండి వాడు ఎక్కడ ఉంటాడు. కూల్ టైసన్ కూల్. ఏమైంది డాక్టర్? సార్ ఆయనకు తెలుగు రాదు సార్, నేను చెప్తాను. ఒక్క నిమిషం. థ్యాంక్ ఏం రోడా పులారీ సార్, ఆవిడ ఇంతకు ముందు ఎప్పుడైనా చేసిందా? ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా వింతగా చేసింది. థ్యాంక్ సోలయా సోలవాయ్యా. చియాంగ్ 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 టోయాంగ్ క్యాంగ్ క్యాంగ్ ఐకోట్వాంగ్ క్యాంగ్ అపున్కాప్. సత్యగా వాడేం చెప్పాడు, నువ్వేం చెప్పకుండా వెళ్తున్నావు ఏంట్రా? ఏం లేదు సార్, చిన్న సైకలాజికల్ ఫీలింగ్ అంతే సార్. బ్యాంకాక్ సార్, ఎంజాయ్ సార్, ఇవన్నీ పట్టించుకోకండి సార్. మీ ఇష్టం, జాగ్రత్తగా చెప్పా, అయినా వినలేదు. రిలాక్స్ డాడ్, ఏం కాదని డాక్టర్ చెప్పారుగా. ఓకే, నువ్వు ఇక్కడే ఉండి మీ మమ్మీని జాగ్రత్త చూస్తుండు, ఫుడ్ ఆర్డర్ చేసుకో. సంజయ్ లెట్స్ గో. అంకుల్ సాస్ అంతా డ్రెస్ మీద పడిపోయింది, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే పద. అయ్యో దీని కొత్త కొత్త డబ్బులతో మన తలకాయలు పోయేది అట్లున్నాయి. పదండి అంకుల్. ఏమైంది మమ్మీ? టేక్ కేర్ అమ్మా. ఒరే వెదవా. అంకుల్ మీకే ఫోన్. హలో, నేను నీ అమ్మనిరా. నా దగ్గర నీ అంట్లు సెల్ ఫోన్ ఆఫ్ చేసావు, రూమ్ కు ఫోన్ చేస్తే దొరకవు. నీకోసం ఎన్ని రూములకు ఫోన్ చేయాలి, ఎంతమందికి ఫోన్ చేయాలి? ఏంట్రా మాట్లాడవు అమ్మా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లోపు నువ్వే చేసావు. నేను చేసిన ప్రతిసారి ఇలాగే అంటున్నావు. నీ తద్దమ తెలివితేటలు నా దగ్గర. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా, నువ్వంటే నాకు ప్రాణం. అందుకేనా నా మీద ఇన్సూరెన్స్ కడుతున్నావు? దానివల్ల ఉపయోగం లేదని అప్పుడు నాకు తెలియదులే అమ్మా. ఇప్పుడు జరగాల్సింది మాట్లాడుకుందాం అమ్మా. అయితే విను, నేను బయలుదేరి వస్తున్నాను. నువ్వు వస్తున్నావా? వద్దమ్మా వద్దు. అమ్మా అసలు ఇక్కడ క్లైమేట్ నీకు పడదమ్మా. ఆకాశంలో మేఘాలున్నాయి, గాలి చెట్లు బాగా ఊగుతున్నాయి, ఇక్కడ సునామీ వచ్చేటట్లుందమ్మా. అవునమ్మా, ఇక్కడ పరిస్థితి చూస్తే చెప్పుకుంటావమ్మా. ఏమైంది? అమ్మా ఇక్కడ చేమలున్నాయి, పావులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు చెబుతున్నా అర్థం చేసుకోమ్మా. అమ్మా మా మధ్య గొడవ లేవమ్మా, అయినా నేనెందుకు తనతో గొడవ పడతానమ్మా. బ్యాంకాక్ లో ఎయిర్పూల్ కామన్ రా నువ్వు. కానీ మళ్ళీ ఏమైంది? చీమ కదా కుట్టింది, తేలుకుంటున్నట్టు అరుస్తావేంటి? నేను మా అమ్మతో మాట్లాడుతుంటే అమ్మా. ఈ గొడవ గొడవ కాదమ్మా, నా మాట నమ్ము అమ్మా. నేను ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాను కదా. అమ్మా నేను తిరిగి 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, చేస్తారని చెప్పాను కదా, ఖచ్చితంగా చేస్తాను. నీకు చేవలంటే భయమా? అంటే ఇండియన్ చేవలంటే లేదు, కానీ బ్యాంకాక్ చేవలు కదా అంకుల్. కానీ మా అమ్మ అంటే నాకు భయం. నేను కింద వెయిట్ చేస్తుంటాను, 5 మినిట్స్లో రెడీ అయ్యరా. ఓ 5 మినిట్స్? 5 మినిట్స్ 4-5 అంటే నా లక్కీ నెంబర్ అంక. 5 మినిట్స్. సార్ వాట్ హ్యాపెన్డ్ సార్? నథింగ్. వేలు కొరుకున్నారు. ఏమైంది సార్? వేలు కొరుకున్నారా? నా వేలు నేనే కొరుకున్నాను, మిరపకాయని. సార్ బ్యాంకాక్ లో ఏది కనపడితే అది కొరకూడదు సార్. ఓకే ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్ అయ్యా. ఏమైంది? నథింగ్, ఐ యామ్ ఓకే, ఐ యామ్ ఎంజాయింగ్, ఐ యామ్ ఎంజాయింగ్ నథింగ్. మా హోటల్ లో బ్యాండేజ్, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. నో ప్రాబ్లం, థాంక్యూ.
మీకు ఏం అవసరం ఉన్నా నన్నే పిలవండి. ఓకే థాంక్ యూ. హావ్ ఎ జాయ్ గైస్. హావ్ ఎ జాయ్. ఎంజాయ్ బ్యాంకాక్. ఓకే. ఎంజాయ్ మ్యామ్. బై. ఓకే. హావ్ ఎ జాయ్. ఏమండి మీకు? ఊరి దేవుడా. ఏంట్రీ కర్మ నాకు. అమ్మో బ్యాంకాక్ హోటల్స్ లో కెమెరా ఉంటాయట. ఇక్కడ ఏం లేదు కదా దేవుడా. సంజయ్. ఊరికే జనం. బ్యాంకాక్ పోలీసు చేతిలో ఎప్పుడు గన్నులు ఉంటాయి. కనబడితే కాల్ చేస్తారు. అయ్యో దేవుడా. ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నథింగ్ నథింగ్ కూల్ జాను జాను. ఏంటి నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఎందుకు? అది నా బ్యాగ్ లో నా బ్యాగ్ లో వదిలే. ఏంటి? ఏదో ఏం లేదు ఏం లేదు వదిలే. జారు నీకేం కాలేదుగా. అమ్మా ఏంట్రా దేవుడా ఇది. ధ్యాను లేమ్మా అమ్మా లేమ్మా జాను లేమ్మా జాను లేనా లే ఎక్స్క్యూజ్ మీ సార్ ఏదో అరుపు వినపడింది. అది సార్ మటన్ వాసన వస్తుంది. తలకాయ కూర తెచ్చారు కదా. తను నేల కచ్చుకుంది. అవునా మ్యామ్? అదిగో చూడు తల ఊపుతుంది చూడు. ఓకే ఓకే సార్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ అవసరం ఉన్నా నన్నే పిలవాలి. నువ్వు వచ్చేస్తావు బయలుదేరు. ఓకే ఎంజాయ్ సార్. జాను 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 మాట విను. జాను జాను ప్లీజ్. సంజయ్ వదలు. ఓకే. ఏంటిది? ఐ డోంట్ నో. నీకు తెలియదా? నీకు తెలియకుండా నీ బ్యాగ్ లో ఎలా వచ్చాయి? ఆఫ్ కోర్స్ అది నా బ్యాగే. కానీ ఆ తలకాయలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఒకటా రెండా ఎన్ని? మీ నాన్న లక్కీ నంబర్ 7. తలుపు తీయమ్మా జాను ప్లీజ్. దయచేసి నా మాట విను. నా పేరు సంజయ్ శాస్త్రి. నా గాయత్రి మంత్రం చదవటమే తెలుసు. మటనలు చేయటం తెలీదు. రావద్దు అక్కడే ఉండు లోపల మండల. సారీ రా నేను లోపల మొండాలు ఉన్నాయని అబద్ధం చెప్పాను. కూల్ జాను నా మాట వినమ్మా ప్లీజ్. కూల్ కూల్ గా ఉండాలా? నీ బ్యాగ్ లో ఏడు తలకాయలు పెట్టుకుని జలాబూల్ గా ఉండమంటా? జైలిచ్చాను నిజంగా చెప్తున్నాను. నా మాట నమ్ము. నేను ఇండియాలో బయలుదేరేటప్పుడు నా బట్టలు సర్టిఫికెట్స్ సర్దుకున్నాను. నా ఫ్రెండ్స్ ఈను ఆది కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. ఆ తలకాయలు ఎలా వచ్చి నాకు తెలియచ్చాను. నీకు నా మీద నమ్మకం ఉందా? నేను ఎప్పుడైనా అలా చేస్తాను. ఓకే నీకు నమ్మకం లేకపోతే కాల్ ద పోలీస్. నీ బ్యాగ్ లో బట్టలు పెడితే అందులో హెడ్స్ ఎలా వచ్చాయి? అసలు ఇది నీ బ్యాగ్ కాదు సంజయ్. దిస్ ఇస్ నాట్ ద వన్ దట్ యూ హ్యాడ్. ఇది నా బ్యాగ్ కాదు.
ఇది నా బ్యాగ్ కాదు, నాకు తెలుసు. నా బ్యాగ్ లో బటన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. సరే, కానీ ఇప్పుడు మనం ఈ బ్యాగ్ ని ఏం చేద్దాం? జన, ఏదో ఒకటి చేద్దాం. దయచేసి నన్ను నమ్ము ప్లీజ్. నా కాన్ఫిడెన్స్, బట్ ఏదో చేద్దాం. చేయాలి, ఏదో ఒకటి చేయాలి. లోపల ఏం జరుగుతుందో కనిపెట్టాలి. వాళ్ళ మొహాలు చూస్తుంటే నోట్లో బెల్లం పెట్టినా కొరకనట్టున్నారు. అలాంటిది మాటి మాటికి కాళ్ళు వేళ్ళు కొరుక్కుంటారా? సంథింగ్ రాంగ్, ఇంకేదో ఉంది. పట్టాలి. పట్టేస్తా? నువ్వేంటా నా మొహం చూస్తున్నావు పని కానీ? నవీన్, శ్రీని మాట్లాడుతున్నాను. అది ఇక్కడ మేము. వాడు బాగానే ఉన్నాడు, మాకే ప్రాబ్లం తెచ్చిపెట్టాడు. అది నువ్వు. పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే ప్రాణాలు తీసేస్తాను. తర్వాత మళ్ళీ నువ్వేట్రా? ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయరా. హలో, ఎవరు? హలో, నీ సంజయ్ ఫ్రెండ్. సంజయ్ లేడా? ఆయన లేడు. మీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. మీరు ఆయన ఫ్రెండ్ ఆదినా? అవును. మీరు? నేను శ్రావ్య ఫ్రెండ్ ఆర్తిని. హాయ్ ఆర్తి. ఆది, ఎలా ఉన్నావు? చావుకి 3 అడుగుల దూరంలో ఉన్నాను. సంజయ్ ఫోన్ చేస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు ప్లీజ్. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హలో. హాయ్ రా పొట్టి, ఏంటి మాట్లాడావు? హాయ్ కాదు, వేరే పనిలో ఉన్నాను. అంత ఇంపార్టెంట్ పనా? అది అది ఊరి నుంచి మా బాబాయ్ వచ్చాడు. మావి వచ్చాడా? ఒకసారి మావితో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వరా. అది 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 ఏంట్రా నసుకుతున్నావు? తర్వాత మాట్లాడుతుందిలే. ఏంట్రా భయపడుతున్నా? అవును, నీకు వాడికి పడతానా? వాడేనా వచ్చింది? అది అది కాదు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ ఎలాగి ఇవ్వరా? పైకెళ్ళు, మాట్లాడు. నమస్కారం అండి మావి గారు. నమస్తే. ఎందుకండి సీనున అలా ఏడిపిస్తున్నారు? నేను సీన్ ఏడిపిస్తున్నానమ్మా? ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నవ్వుతున్నాడుగా, నవ్వుతున్నాడుగా, నవ్వు. చూసారా ఎలా నవ్వుతున్నాడు? అరే పొట్టోడా, నాకు తెలుసు నువ్వు అని టార్చర్ చేస్తున్నావని. నువ్వెప్పుడు బ్లాక్ డ్రెస్ లోనే ఉంటావంట, స్నానం కూడా చేయవంట, నీ దగ్గర సాక్స్ కంపు కొడుతుందంట. పొట్టినా ఎలా, నీకు దమ్ముంటే అక్కడే ఉండరా పొట్టి అదవా. ఎరా, నేను వచ్చిన మ్యాటర్ ఎలా లీక్ అయింది? ఎలా లీక్ అయింది? నిజంగా నాకే తెలియదు సార్, మా బాబాయ్ పేరు కూడా టైచ్ లేదు సార్. వాడి హెడ్ బాగుంటుందా? టేస్టీగా ఉంటుందా? తెలియదు సార్. హలో సార్. హలో. ఏంటా? ఏంటి గుండుల్లో ఉన్నాయి? కొంప తీసి ఇండే ఉంచి తలకాయలు తీసుకొచ్చారా? ఏంటా నిన్నటి నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. అసలు ఎవరుకున్నారు నా గురించి? నేను ఎవరో తెలుసా? సార్ నేను హెల్ప్ చేస్తాను సార్. వేట రా చేసేది, నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చి. నా గర్ల్ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ పీకింది. నేను గోల్ఫ్ ఆడతాను తెలుసా, ఇండియాలో నెంబర్ 1 గోల్ఫర్ ని. నా గురించి నీకు అసలు ఏం తెలియదు అనుకుంటా. ఏంటి చేయలేదు? అవును, ఎక్కడ తీసుకెళ్తున్నారు మళ్ళీ చెప్పాలా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్మ నేను కాదన్నా, నాకు చిన్నప్పుడు హోంవర్క్ కూడా చేసి పెట్టు. నేను చెప్పింది వినమ్మా. అమ్మ ఒక నిమిషం ఆగి. సంజయ్. హలో అంకుల్. రెడీ కాలేదు అంటే అంకుల్ అవుతున్నాను. మీరు ఇలా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. అమ్మ నిన్ను కాదమ్మా, నిన్ను నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను? ఒక్క నిమిషం లైన్ లో ఉండే. ఏంటమ్మా? అంటే అంకుల్ బాత్రూమ్ కెళ్ళి వచ్చాను. బ్యాగ్ తో బాత్రూమ్? ఏంటయ్యా అంటే అంకుల్, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి, ఇలా బ్యాగ్ లో బాటిల్ వేసుకుని బయటకు వెళ్ళాక అందుకే బ్యాంక్ ఆకి మన ఊర్లో ఫీల్ అయిపోయి బ్యాగ్ లో బాటిల్ వేసుకుని బయటకు వెళ్ళొచ్చా? మీరు కూడా ట్రై చేయొచ్చు. సరే సరే,
తొందరగా వెళ్ళరు. అలాగే వెళ్ళు. ఇదిగో అంకల్ ఆ బ్యాగ్ తో బాటిల్ తో మొత్తం రామక్క. అమ్మా ఆ బాత్రూమ్ అంటే ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లం కూడా ఉందమ్మా. No cleaning. No cleaning today. One second. No, no. ఇది ఉంచుకో. No problem. No. ఉంచుకో అమ్మా, ఏం కాదు. టిప్ అమ్మా, ఉంచుకో. టిప్ ఇస్తావా? గర్ల్ ఫ్రెండ్ రిచి 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 అని వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అమ్మా, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండగలనా? ఇప్పుడు ఉన్నావు కదరా. నేను ఇక్కడ ఉన్నా, నా మనసంతా అక్కడే ఉంటుందమ్మా. నిన్ను ఎవరో మర్చిపోమన్నారు, మర్చిపోరు కదవా. అమ్మో ఏంటి ఇదంతా? చీచీ చీచీ చీ, ఇంక ఈ బ్యాగ్ కూడా దాచిపెట్టారు ఇప్పుడు. దేవుడా దేవుడా, ఎక్కడ పెట్టాలరా బాబు? ఇక్కడే సంజయ్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఏముంది అంకుల్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడటమే? ప్రాబ్లం అంటే మ్యారేజ్ అంకుల్. మ్యారేజ్ నాకు చిన్నప్పటి నుంచి చిన్న ఇష్యూ అయినా సీరియస్గా తీసుకోవటం అలవాటు అంకుల్. మరి మ్యారేజ్ కదా, అందుకని. సరే, నువ్వెంతవరకు చదువుకున్నావు? ఎంఎస్సి పిహెచ్డి అంకుల్, గోల్డ్ మెడలిస్ట్ని. సర్టిఫికేట్లు చూస్తే అదిరిపోతారు. నేను గోల్ఫ్ కూడా ఆడతాను అంకుల్, ఛాంపియన్ని. మరి ఎప్పుడు చూపిలేదేమా? ఏమ్మా నువ్వు కూడా ఎప్పుడు నాతో చెప్పలేదు? చూపిస్తా అంకుల్, షూర్. ఎదిగే మనిషికి హెడ్ వెయిట్ ఉండకూడదు. ఎందుకు అంటే హెడ్ 4-5 kgs వెయిట్ ఉంటుంది కదా అంకుల్. అండ్ గుడ్ న్యూస్ ఆల్సో, రేపు మనం యుఎస్ వెళుతున్నాం. యా, అక్కడ 1000 కోర్సు బిజినెస్ డీల్ ఉంది. ఓకే ఓకే అమ్మా, నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను, మీరు ఫినిష్ చేసుకురండి. ఓకే అంకుల్, కంగ్రాట్స్. రూమ్ క్లీన్ చేయకుండానే $100 ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు రూమ్ క్లీన్ చేశారు, ఎంత ఇస్తారో అనుకుంటున్నారు? బోనా బోనా బోనా, అరే ఎక్కడికి వెళ్ళింది బోనా? ఏంటిది బోనా? లేదు లేదు, పైకి శ్రావ్య సంజయ్ దగ్గరే ఉంది. ఏ మాట్లాడుతాం? ఏమైంది ఈరోజు? అయ్యో నన్ను నమ్మండి, వాడు కిల్లరు. వాడు మనందరి తల్ల కోసం వచ్చాడు. వాడు బ్యాగ్ లోని తల్ల చూశాను. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. చూడు, ఇక్కడ చూడు, చూడు, ఇక్కడ ఎక్కడ ఉందో చూడు. కంగారు పడుతుంది ఊరికినే. చూడు, నా లోపలికి చూడు, ఇక్కడ చూడు. చూసావా? ఇక్కడ కూడా చూడు, చూడు. వచ్చేదాన్ని లాగా ఎందుకు అంత భయపడతావు? అరే బోనా, చెప్పేశాడు.
పడకేశాడు. కూల్ మేడం, ఉత్త తలే కాదు మేడం, కింద బాడీ కూడా ఉంది. స్క్రూ లూజ్ అయితే టైట్ చేస్తున్నా. ఎంజాయ్ బ్యాంకాక్, గుడ్ నైట్. నేను వచ్చేటప్పుడే చెప్పాను ప్రతి చిన్న విషయానికి భ్రమ పడొద్దని. ఇది భ్రమ కావచ్చండి, అది భ్రమ కాదు. బ్యాగ్ లో చూసిన తలకాయలు నిజం. నా మాట వినండి, మేమే తొట్టు. నువ్వు ఒట్టేస్తే తెలుస్తుంది అది ఒట్టి మాట అని. చూడు, సంజయ్ బ్యాగ్ నేను చూశాను, దాంట్లో ఏమీ లేదు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడద్దు. డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీసుకు ప్లీజ్. అమ్మో, చాలా కష్టం ఇలా హైట్ లెక్కటం. వామ్మో, ఎలా ఎక్కుతారేంటో. మండలు కృపయ్యా, ఓరి దేవుడు. ఇది నా రూమ్ కాదు, ఇది నా రూమ్ కాదు, దడౌట్. ఇది నా రూమ్ కాదు రా ఓ రాజా, ఇది నా రూమ్ కాదు రా. ఇది నా రూమ్ రా నాయనా, నీట్గా పెడతారు. నా బ్యాగ్ కనపట్లేదు. Good evening, sir. Good evening. Your room clean. Vammo, mari na bag? Laundry, sir. Laundry? Laundry ekkada? This way. Where? Back. Back? Yeah. Meeku tippi tappi chesara? Vammo, devuda. Na bag endo? Na bag ekkada undo? Aha, ikkada unnava. నా బంగారు తల్లారా, రండి నాయన. నా ప్రాణానికి తీసుకురా మీరు. ఈ తలలు, ఈ కర్మ నాకు. ఎవరు? ఆహా, తెలుగుళ్ళ. కనపడదమ్మా. ఎవరంటే మాట్లాడ్రే. బ్యాగ్ తీసుకెళ్దామని. సరే, అదేదో తీసుకెళ్ళండి. కనపడదామా తల్లి? వెళ్ళమన్నాను కదా, వెళ్ళండి. ఇక్కడే వదిలేసి వెళ్తే ఆ తలకాయలు చూసి నీకు బుర్ర దొబ్బిందా? ఈ బ్యాగ్ ఎక్కడైనా లోన్లీ ప్లేస్ లో వదిలేస్తే? వాట్ అబౌట్ మై సర్టిఫికెట్స్ అండ్ బ్యాగ్? ఎస్, రెండు బ్యాగ్లు సేమ్ గా ఉన్నాయి కాబట్టి నువ్వు అతని బ్యాగ్ తెచ్చినట్టే అతను నీ బ్యాగ్ తీసుకెళ్ళి ఉండొచ్చుగా. ఈ రోజు ఈ గన్లో రెండు బుల్లెట్లు మీ వల్ల వేస్ట్ చేయబోతున్నాను సార్. దయచేసి మీరు ఆవేశం లేని నిర్ణయం తీసుకోకండి సార్. సంజయ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం కదా సార్, మీరే చూసారు కదా సార్. నో సార్, సైలెంట్ గా ఉంటే చివరిసారి గన్ సౌండ్ ఏ వినపడుతుంది. ఎంజాయ్ చేయండి. నా బ్యాగ్ అర్జెంట్ గా, నా హెడ్స్ కావాలి.
మీరెవరు సార్? నా దగ్గర ఉందండి, నా దగ్గర ఉంది సార్. ఏం చేద్దాం, పళ్ళేం చేయకండి. నువ్వు చెప్తే నేను వినాలా? అర్జెంట్ గా బ్యాగ్ తీసుకుని బ్యాంక్ కాక ఎయిర్పోర్ట్ వచ్చాయి. ఎయిర్పోర్ట్ కా? అవును రా, ఆ బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ వచ్చాయి. తలకాయలు తీసుకున్నా. అమ్మో నా వల్ల కాదు. ఇదిగో మరి నా బ్యాగ్ సర్టిఫికెట్లు. టైసన్ టేకప్ చేస్తే టైం బాంబ్ ఫిక్స్ చేసినట్టే. కానీ ఓ చిన్న డామేజ్ జరిగింది గురుగారు. ఏంటి? ఆ తలకాయల్లో ఒక తలకాయ మిస్ అయిందండి. తలకాయ మిస్ అయింది? ఆగండి, అందులో ఎవరు తల పోయింది? మళ్ళెవరు మనకు పరిచయం లేదుగా గురుగారు. ఇప్పుడు ఏం చేయాలి? జను, ఎలాగైనా అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేయించు ప్లీజ్. ఎవరు? బ్లడీ క్యాట్ చెప్తా. బ్యాడ్ క్యాట్. నేను ఒక్కడిని వెళ్ళడానికి రెడీగా లేను బేబీ. ప్లీజ్ డాడ్, పైగా మమ్మీ కూడా హెల్త్ బాగాలేదు, ఆమె కోలుకునేంత వరకు ఇక్కడ ఉండటమే మంచిది అనుకుంటున్నాను. ఇలా అయితే సంజయ్ మనతో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. డాడ్ నన్ను నమ్మండి, అంతా నేను చూసుకుంటాను. వీడెవడో అచ్చు తురుషుకుళ్ళా ఉన్నాడు. సంజయ్, ఏమైంది? Nothing. What's I'm sorry. wrong? Nothing. Nothing. No intention. Okay. I'm sorry. ఇంకో తలకాయ. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? Stupid. ఇది హెడ్ కాదు. Okay. It's a gift. Oh, gift. దీన్ని చూసినా హెడ్ ఏ చూసినా అలాగే ఉంది ఇప్పుడు నాకు. ఎందుకే ఈ గిఫ్ట్? నీ కోసం కాదు, మా డాడీ కోసం. ఓహో, అంటే మీ నాన్న ఒక్కడ వెళ్ళటానికి ఒప్పుకున్నాడా? మా డాడీ అయిష్టంగానే ఒప్పుకున్నారు. బట్ ఈ గిఫ్ట్ నీ చేతనే డాడీకి ఇవ్వు. కానీ ఇన్ని తలకాయల మధ్య ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టరా బాబు? సంజయ్, ఎక్కడైనా పెట్టు. గుడ్, వెరీ గుడ్. నాకు వీడి తలే కావాలి. కుదరదు సార్. ఏ? మా నాన్న సార్. ఓ, ఫాదర్ సెంటిమెంటా? అవును సార్. ఎక్కడ ఉంటాడు? శ్మశానం సార్. చనిపోయి 5 ఏళ్ళు అయిపోయింది సార్. పోయిన తల ఎవరిదో తెలియకుండా ఎవరి తల తీసుకెళ్తాం సార్? వెరీ సింపుల్, 4 తలలుంటే ఏదో తల మ్యాచ్ అవుతుంది కదా. 4? యా, ఇన్ననే ఏమి లేదు. అవసరమైతే మీరు 2 తలలు కూడా. సరే, చంపడాలి ఇవన్నీ ఎందుకు సార్? మార్చరీకి వెళ్తే బోలెడన్ తలకాయలు దొరుకుతాయి సార్. పైగా నేను మార్చరీ ఇన్ఛార్జ్ సార్. నో, ఈ శవ మొహంలో కళ్ళలేదు. శవ మొహంలో కళ్ళెత్తుతాం ఏంట్రా? ఈ దేశంలో తిండి కరువు ఉండొచ్చు, బట్ట కరువు ఉండొచ్చు, తలకాయల కరువు ఏంటి? రే, ఇవి తలకాయలు రా, శనక్కాయలు కావు. నేను చూస్తున్నా ఏంట్రా వాసన. సార్, వీడి పేరేంటి? ఆది. వాడిని అడగండి సార్. ఏంట్రా జోక్ లేస్తున్నావు? కొట్టే ముసాయి.
వీళ్ళ తలకాయలు సూపర్ గా ఉన్నాయిరా, కట్ చేయండి. ఓ అమ్మో, చేవాలంటే నాకు భయం సార్. తలకాయ కట్ చేయి సార్. నా మీసాలు కూడా నేను కట్ చేసుకోలేను సార్. ఈ తల నువ్వు కట్ చేయలేదనుకో, శాశ్వతంగా మీసాలు గడ్డాలు తీసుకోవడానికి నీ తల ఉండదు. ఓకే, కట్ చేయి. గొంతు కూస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఎంత ప్రశాంతంగా ఫ్యాంటాస్టిక్. కోటేసుకున్న రాక్షసుడు What is this nonsense? Leave me, sir. అంటే ప్లీజ్ ఆంటీ, మీరు కంట్రోల్ అవ్వండి ప్లీజ్. నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఓ టెన్షన్ క్లియర్ అయిపోయింది. లేదు, నాకెందుకో ఈ నాలుగు తల్లు కూడా సూట్ అవ్వనిపిస్తుంది సార్. అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నవే కదా సార్. నాకింకో రెండు కొత్త తల్లు కావాలి. ఎక్కడ దొరుకుతాయరా? ఆబు, నువ్వేమడుతున్నావు తెలుసా? పుచ్చకాయలు కాదు, మనుషులు తలకాయలు. ఈ రియాక్షన్ లో నీ హెడ్ ఎందుకో కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది. నాకు హెల్ప్ చేయి, నీ తలకాయ నాకు ఇచ్చే. సార్, నా తలకాయ మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు సార్. సార్, నాకు తలనొప్పి ఉంది, చెవి పోటుంది, సైట్ ఉంది, పైగా సైనస్ కూడా ఉంది సార్. అవును సార్. ఇన్ని జబ్బులు ఉన్నాయి తలకాయ నీకెందుకురా, నాకు ఇచ్చే. సూపర్ రా, నీ తల కూడా నాకు ఇచ్చేరా? కొంచెం ఆలోచించండి సార్, మేమంతా మీకు ఎంతో హెల్ప్ చేశాం సార్. సార్, మా తలకాయలను వదిలేస్తే మీరు కాసినట్టు చేస్తారు ప్లీజ్ సార్. ఏం చెప్తున్నావు రా? సార్ సార్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్, ఓకే మీ రెండు తలకాయలు నాకు కావాలి సార్. సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మీకు ఏం కావాలంటే చేస్తాను సార్. ప్లీజ్ లెట్స్ గో. నమస్తే మేడం. ఏంటి తెలుగులో ఏడుస్తున్నావు? ఏ ఊరేంటి? మా నాన్నది వైజాగ్, మా అమ్మది బ్యాంకాక్ మేడం. సరే, నా కొడుకు పరిస్థితి ఏంటి? ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ మేడం. ఆ గుడ్ న్యూస్ చదువు, ముందు ఏడు. పోలీసులు మీ అబ్బాయిని ఒకటి రెండు దెబ్బల కంటే ఎక్కువ కొట్టలేదు మేడం. మరి బ్యాడ్ న్యూస్? ఆ రెండు దెబ్బలకే మర్డర్ చేసినట్టు ఒప్పేసుకున్నారు మేడం. పిరికి వెదవ, రెండు దెబ్బలకి తప్పు ఒప్పేసుకున్నాడా? అంటే ఇప్పుడు కొట్టరాని చాటు కొట్టుంటారు, పాపం ఒప్పేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? లంచ్ చేసేద్దాం. సింపుల్, ఈ తలలు రావడానికి కారణం ఎవరో కనిపెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్. సార్, మీకు విషయం చెప్పాలి. నా తలకాయలు ఎక్కడ? టైసన్ మిస్ చేశాడు. మిమ్మల్ని నమ్మి నేను ఛాలెంజ్ చేశాను. అది ఇండియాలోనే పేరు మోసిన పెద్ద పెద్ద రౌడీల తలలు. ఆ హెడ్స్ తీసుకెళ్ళి మా ఇంటర్నేషనల్ డాన్స్ ముందు పెడితే నేను అండర్ వరల్డ్ కింగ్ అవుతాను. వాడు తెచ్చినా సరే, మీరు తెచ్చినా సరే, నేను అనుకున్న టైంకి తెస్తే డబుల్ కాదు ట్రిపుల్ పేమెంట్ ఇస్తా. లేదంటే వాడి తలతో పాటు మీ తలలు కూడా తీసేస్తా.
ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త జీవి రావు బ్యాగ్ లో రెండు మనుషుల తలలు తీసుకెళ్తూ బ్యాంకాక్ పోలీసులకు పట్టుబడ్డారు. బ్యాగ్ లోని తలలు భారతీయ తలలుగా గుర్తించారు. పోలీసులు ఎంక్వైరీ సాగిస్తున్నారు. వీడేంటి భుజం మీద చేసాడు, స్టాంప్స్ కలెక్షన్ లాగా హెడ్స్ కలెక్ట్ చేసి లైబ్రరీలో పెట్టుకుంటాడు. సార్ సంజయ్ లైన్లో ఉన్నాడు సార్. ఓకే. హలో. హలో సార్, గురువు గారు. ఏంట్రా మ్యాటర్ ఏంటంటే? ఏంటి? ఆ రెండు హెడ్స్ మిస్ అయినాయి సార్. హెడ్స్ మిస్ అయ్యాయా? స్టూపిడ్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ రెండు హెడ్స్ ఎక్కడున్నాయి కనుక్కు. అవి పోలీసుల దగ్గర ఉన్నాయి సార్. పోలీసుల దగ్గర? పోలీస్? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను హోటల్ మలైకాలో ఉన్నాను సార్. ఓకే, అక్కడే ఉన్నా. ఇంచు కూడా కదలదు. కట్టగలదు. నేను వచ్చేలోపు ఏదైనా హెడ్ మిస్ అయిందో, నీ హెడ్ నీ ఫ్రెండ్స్ హెడ్స్ నీ ఫ్యామిలీ హెడ్స్ మొత్తాన్ని నరికేస్తాను. చుప్పి. ఏంటి వాడే ఇక్కడికి వస్తాడంట? మరి మా డాడీ? మీ డాడీ? ఒక పని చేస్తాను, వాడు ఇక్కడికి వచ్చేలోపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందని చెప్పేస్తా. వాడు ఇక్కడికి రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు, మీ నాన్న రిలీజ్ చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడకమ్మా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ గెట్ ఎంటర్డ్? అవుట్ సైడ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. వస్తే నాకే పాపం తెలీదు, దయచేసి నమ్మండి. నువ్వు మాట్లాడుకు, నేను నమ్మను. హలో, త్వరగా కనెక్ట్ చేయరా? మైండ్ తో పాటు నోరు కూడా పోయింటే బాగుండేది. హలో, 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 పోలీస్ స్టేషన్. సంజయ్ నువ్వు వెళ్ళు, సంజయ్ గో 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 గో. ఇంకొంచెం తాగు, నువ్వు అసలే టిఫిన్ కూడా చేయలేదు. అక్కడ మీ నాన్న ఏం చేస్తున్నారో? మా, నువ్వు టెన్షన్ పడకు, డాడీకి ఏం కాదు, త్వరలోనే బయటకు వస్తారు. ఎవరు? సంజయ్ ఉన్నాడా? మీరెవరు? వాడి మొగుణ్ణి. వీడు వచ్చేసాడు. ఎవడే వాడు? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నువ్వెందుకే భయపడుతున్నావు? నేనున్నానుగా. సంజయ్ ఎక్కడ? ఎవరు నువ్వు? ప్రశ్న అడిగింది నేను, సమాధానం నువ్వు చెప్పాలి. సంజయ్ ఎక్కడ? ముందు అడిగింది నేను, ఎవరా నువ్వు? సంజయ్ ఎక్కడ? కార్ అయితే దొరికింది, ఎటు పోతున్నావు అర్థం కావట్లేదు. రోడ్డు మీదనే వెళ్తున్నాను. రేపు అన్సార్ చేతిలో పైకి పోతాం. అర్జుడు అడుగు, టైసా ఎవరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు? మనిషి దొరికాడు, హెడ్స్ దొరకడం కూడా ఈజీ.
సంజయ్ గాడు బ్యాగ్ ఎక్కడ దాచాడు? మధ్యలో వాడెవడు అడగడానికి నువ్వెవడు? నీకు నోరెక్కువ, నీకు బుర్ర తక్కువ. షట్ అప్. ఏమంటా లుక్కు? ముంగిచ్చు కొట్టేసినట్టు అడుగు. నాకు తలనొప్పిగా ఉంది. తల తీసేయమంటావా? ఏమిటా తల తిక్కు మాటలు? అబ్బో ఇక్కడే ఉంటే నాకు తలన పెంకువేలా ఉంది. నేను వెనక్కి పడుకుంటాను. ఆడవాళ్ళ ఏడు పట్టే నాకు గిట్టదు. ఐ హేట్ దట్ టోన్. నీలాంటి పేడి ముఖాలంటే నాకు పరమసహ్యం. నువ్వెందుకు నవ్వుతున్నావురా? జోక్ అనుకున్నా సార్. పెంచుకునే డాబర్ మెన్ తోకంత లేవు. నా కోడల్ని మెంటల్ అంటావా? నువ్వురా మెంటల్. నా మనవలని తీసుకొచ్చావు చూడు, అప్పుడు ఫస్ట్ మెంటల్. నా కోడల్ని తీసుకొచ్చావు చూడు, రెండో మెంటల్. ఇక నన్ను తీసుకొచ్చావు చూడు, చాముండేశ్వరిని. నువ్వు మెంటల్కే మెంటల్. రన్నింగ్ లో డోర్ తెస్తావు అంటా మెంటల్. అలా ఎలా తోసేశారు సార్? ఏ అలా అడుగుతున్నావు? నేను చూడలేదా? టైసన్ అంటే టైం బాంబ్, టైం బాంబ్ అంటే టైసన్. బల దొక్కింది, బల దొక్కింది. గుడ్ జాబ్. ఈ టైసన్ గారి థాట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా లేట్ అయితే హెడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ తలకాయల వాసన వస్తుంది. ఈ తలపిట్రా నాకు. పోయి బాబు, ఏం కావాలైనా, మీకేం కావాలైనా? ఎందుకయ్యా ఆపారు? ఏంటి, ఏమైందయ్యా? ఏమైంది మీకు? ఏం కావాలి? ఈడేమో తైలం మాడితే నాకేం అర్థం అవుతురా? ఎందుకయ్యా? ఏమిటి ఆయన మీ బాధ ఏంటో చెప్పండిరా బాబు. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఆపారు బండి? అసలు తెలియట్లేదురా నాకు. ప్లీజ్ చెప్పండిరా. చెప్పరా నాయన? ఏమిలో చేయబెట్టు పండ్రామి. నన్ను వదిలేనండి, టాస్ వేస్తావు. వేసుకో నాయన, వేసుకో. నువ్వేం చేసినా పడాలి. నా జీవితం హెడ్స్ మీద ఆధారపడింది. హెడ్ అని ఆయన. ఓ హెడ్ ఇప్పుడు ఏం చేస్తావు? నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. నేనేం మాట్లాడుతున్నాను? వదిలేళ్ళారు పాప. పెదవులు హెడ్స్ చూసి భయపడి ఉంటారు. పెదవు బతికైపోయింది. ఎవరు నువ్వు? మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. చూడు, నాతో మాట్లాడట్లేదు. నువ్వు నాతో మాట్లాడతావా? మాట్లాడుతున్నానుగా. హెడ్ ఇంకో హెడ్ పోయిందిరా దేవుడు. వీడొస్తే నా హెడ్ తీసేస్తాడు. సంజయ్లా ఉన్నాడు, టర్న్ చేయి, టర్న్ తీసుకో. నన్ను ఏం చేసి సార్? మీ దండం పెడతా. తలకాయలు ఎక్కడ? అంటే ఒక తలకాయ. అంటే గురువు గారు, ఇక్కడ ఒక తలకాయ మిస్ అయిందండి. ఇంకో తలకాయ పోయిందా? ఎక్కడుంది? సార్ ఎక్కడ వెతుకుతాం సార్.
ఎక్కడ దాక్కున్నారా రే? కనపడరా? సార్ సార్ ఏంటి సార్ హెడ్ తో మాట్లాడుతున్నారు? టైసన్ వాడిని పదలు చాటికి తీసుకెళ్లాడు. మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు? సార్ మీరు టెన్షన్ పడుతూ మమ్మల్ని ఎందుకు సార్ టెన్షన్ పెడుతున్నారు? రే టైసన్ టేకప్ చేస్తే టైం బాంబ్ పిలిచినట్టే. సార్ ఒక చిన్న మాట్లాడుతున్నా ఏమనుకోరుగా? ఏంట్రా మీరు ఒకసారి మంచి అయ్యండి. ఈ మనుషులు తలకాయలతో వ్యాపారం ఏంటి సార్? తప్పక చేస్తున్నాను రా. దిస్ ఇస్ మై లాస్ట్ డీల్. నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో హ్యాపీగా ఉండేవాడు. రొటీన్కి భిన్నంగా ఉంటుంది కదా అని కేసు చెకప్ చేశాను. దట్స్ ఆల్. నా లైఫ్లో ఇదే లాస్ట్ డీల్. నేను అంతే సార్. ఇక్కడ మ్యారేజ్ ఫిక్స్కి వచ్చి ఇలా అయిపోయింది సార్. అంతే, ఒక్కోసారి మన చేతుల్లో ఏమి ఉండదు, అలా జరిగిపోతుంది అంతే. గురుగారు మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఎలా? వాళ్ళిద్దరు మీరు ఇచ్చి మన ఇద్దరం బయటపడచ్చు. మా మామ బయటకు వస్తాడు, నా పెళ్ళి అవుద్ది, మీ పని అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళు చూస్తున్నారు, బిల్డప్ చేయండి. ఓకే, సే యు. లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అమ్మా ఆంటీ, వాడు మనకి లిఫ్ట్ ఇవ్వలా కిడ్నాప్ చేశాడు. అవునా? అవును కాదు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ దాగున్నావా? ఎక్కడ ఈ వైర్లు ఎన్ని? ఇప్పుడు ఏం చేద్దాం? Order please sir. One coffee. Cool ga danger. Ee telina ki ela padu chustunna. What a surprise. Picnic kochara? Kaadu, coffee daadu kochara. Saayantranam sarukuthu. Don't feel bad. Memo andalane cool. Cool, cool. Don't move. Hands up. Hey. You're the guy. Thank you. Sir, what is this? Gun? Don't move, sir. Out. Chal, chal, chal. Don't move. Don't move. Sir, no. Sir. Don't move. Let's go. Come on. Hit me, sir. సార్ మనం ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? సముద్రంలో రూమ్ నెంబర్ 303 టామియం కు చెప్పండి. తీసుకెళ్ళిపోతారు, చంపేస్తారు సార్. కారెక్టిస్తారా? తీసుకెళ్తారా? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? వాళ్ళు మమ్మీ వెనకాల పడుతున్నారు, మీ చేతిలో తుపాకులు ఉన్నాయి. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు జరుగుతుంది? నేను చెప్తాను, చెప్పు. ఇదంతా తలల కోసం. పట్టుకో. ఈ తలకాయలు మార్చింది వీళ్ళవి. మీ నాన్న రిలీజ్ అవుతాడు. హలో సార్, బాయ్. Oh.
నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ మేడంని పాపని అడిగానని చెప్పండి. ఓకే ఓకే, నీ మ్యారేజ్ నేను తప్పకుండా పిలవాలి. తప్పకుండా సార్. కానీ ఈ బ్యాగ్లో ఏం తీసుకురావటం మోసుకోవాలి. ఈసారి వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకురాను. ఓకే. వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి బ్యాగ్ తీసుకెళ్తా. బాయ్ 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 సార్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఏంటి బాధపడుతున్నావు? బ్యాగ్ హెడ్స్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. మీదా